शादी होगी। ఇటువంటి కాలేజీలకు వచ్చినాక మళ్ళా ఎస్కు లైఫ్ లోకి వస్తుందా? ఎస్కు వస్తే ఏం చేస్తాము? ఎవరే అది నాకు సఫుడు కుతికే సఫుడు వినిపించింది ఎవరు? నారి నాకే రీసౌండ్ రావాలి, డబుల్ మీనింగ్ రావాలి, బైపాస్ మిస్టేక్ రావాలి. ఓన్లీ ఐ ఆమ్ ఓన్లీ హైబ్రిడ్ ఫీస్ విత్ సతి గారు. బిత్తిరి సత్తి గారు అంటే ఊదుబత్తి అనుకున్నావురా? బిత్తిరి సత్తిరా? రే నీకు ఆకలి అయితే శంసతో తింటావేమో, నేను చేయితోనే తింటుందా? ఒక్క నారు తింటే రెండు ఫూటలకు సరిపోవాలి, మూడు దినాలు వండుకోవాలి. దట్ ఈజ్ మై కెపాసిటీ. ఒళ్ళరా నీకు మీరుండంగా నాకు యాస్ట్ వస్తుందా? అస్సలు బాబు ఏమన్నా తయారైందా మీరు? మీ ఎస్క సైజు నేను చూసిన ఒక్కటే ఎస్క సైజ్. పోరగాళ్ళు ఇట్లా కాళ్ళు పెట్టి ఇట్లా అంటున్నారు అంటే ఏం కుర్రమాటలు, కుర్రమాటలు. ఇక చెప్పాలంటే యార దొరికిందప్ప మీరు? ముందుగా సతీష్ రావు సార్కి స్పెషల్ కృతజ్ఞతలు. రెండు ముచ్చట్లు అడగాలి సార్ను. ఇట్ యువర్ పర్మిషన్ గ్రాంటెడ్? ఎస్, దట్స్ ఇట్ యువర్ ఆనర్. కూర్చోవచ్చా సార్? నేను ఏ వీరవు ముందల మాట్లాడినా కూడా నా భాషనే వచ్చేస్తారు నా భాషలకు. కానీ మీ దగ్గర ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు సతీష్, నేను సతీ. సెట్ ఇక్కడ కుంభరాశి, కుంభరాశి కాబట్టి ఈరోజు వారం ప్రకారము ఏలు మర్తబడ్డది కాబట్టి మనకేం కాదు. మీరు నాకు ఇచ్చిన ఏలకంతోనే నా ఇంకో ఏలు కూడా మర్తబడేటట్టున్నారు.
అంత గ్రాండ్ ఎల్కమ్ ఇచ్చిండు నాకు కరీంనగర్లో నన్ను కార్చంలో వెతి చూసుకుంటుంది 100% గుండెల మస్తు మంది వెతుకుంటారు కానీ కార్చం పెద్దగా ఉంటది కదా నన్ను కార్చంలో వెతి చూసుకుంటుంది సతీష్ రావు సార్ మీ అన్న కొలు వచ్చింది మీ తమ్ముని కొలు వచ్చింది మీకు ఎందుకు రాలేదు నాకప్పుడు కోచింగ్ సెంటర్స్ లేకుండే ఎవరు చెప్పేవాళ్ళు లేకుండే ఆ నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి ఉద్యోగం వచ్చే కాలేజ్ పెట్టే పెట్టాలనే ఆలోచనతోని నేను డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేశాను ఇప్పుడు తెలిసిందా ప్రకృతి ఎందుకు ఫగవర్తదో అయ్యలనాడు ఎంత బాధవాడు ఉండొచ్చు అన్న కొలువొచ్చింది తమ్ముడేమో అడ ఏడున్నాడు భాయ్యోర్ బహనో ఆఫ్ కేలియే అని అంటే పక్క ఫంటి సీరియస్ గా అద్దాలు పెట్టుకొని ఉన్నాడు కోట్ వేసుకొని నేను చూసిన ఫోటో వల అసంతోలు ఉన్నాక కూడా ఇర్చిపెట్టి నువ్విరా కరీంనగర్ లో తయారు చేయనికి కారణం ఏంటి కరీంనగర్ లో పెడితే ఒక 4-5 జిల్లాలకు మధ్యలో ఉంటదని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ 4-5 జిల్లాలు పిల్లలు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటదని ఆలోచన స్టార్ట్ చేయడం జరిగింది అయితే 1880 అవును ఏంటిది అది కోడ్ నెంబర్ అంటే 1800 ఇయర్స్ లెక్కున్నది అది లేదు 1883 స్టూడెంట్స్ 1883 మంది తెలంగాణ విద్యార్థులకు మేము ఉద్యోగాలు అచ్చవిధంగా తయారు చేయడం జరిగింది ఇక 2024-25 కల్లా అది నిజంగా 2000 దాటి 3000 కి దగ్గరలు ఉంటుంది 100% కంటిన్యూగా సంవత్సరానికి 2-3 ఒరిజినల్స్ ఉంటాయి మనకు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 300-400 యాడైతేనే ఉంటాయి అయితే మీకు మీకు కొలువు రాలేదన్న బాధ ఆ పిల్లల్ని చూసి మురిసిపోతుంటుంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి నాకు హ్యాపీగా ఉంటాయి ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాయి నేను నా సంస్థ ద్వారా ఇంతమంది ఇన్ని కుటుంబాలు డెవలప్ అవుతున్నాయి ఇది నేను చేయగలుగుతున్నాను ఫుల్ హ్యాపీగా ఉంటాను ఇప్పుడు చాలా మంది ఏ ఇన్స్టిట్యూట్ లో చూసినా ఒకటి ఏం జరుగుతుంటది అంటే ముందుగాల ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకురా ఒరిజినబుల్ పెట్టు తర్వాత ఫైసల్ కట్టు అని అంటుంటారు మీరేంటి అసలు ఫీసే తీసుకోకుండా నేర్పియనికే ఉద్దరా మీకు ఎక్కడికెళ్ళొస్తున్నాయి ఫైసలు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆర్మీ సెలెక్షన్స్ ఉన్నప్పుడు కంప్లీట్ గా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము ఎవరైతే సక్సెస్ అయితారో ఉద్యోగాలు వస్తాయో వాళ్ళు పేమెంట్ చేస్తారు అంటే మాకు ఎక్స్పెండిచర్ మాత్రం రిటర్న్ వాపస్ వస్తే సరిపోతుందని ఆలోచన మాది अपवाद रहा మనకు రావు గారి నుంచి మాట్లాడుతున్నాను మనం అలా హీరోలు కదా కొంచెం చెఫ్ మనల్ని అట్లాంటివే మన ఉంటాయా అట్లేముండదు నిజంగానే ఓన్లీ పర్ఫార్మెన్స్ జాబ్స్ ఆ ఫోరగాళ్ళ కాళ్ళ రెక్కలు చూస్తే అర్థమవుతుంది అంతే ఎందుకంటే కాండాలు ఇట్లా తిరిగిపోయినాయి పిల్లలు కష్టపడుతున్నారు మనం మేము సాధిస్తున్నాం ఎవరిదైనా మెంటల్ దమాక్ చూడాలి కానీ కానిస్టేబుల్ది కండబలం చూడాలి రెండు ఉండాలి కండబలం ఉండాలి ఆ స్టడీ ఉండాలి రెండు ఉండాలి మైండ్ బలం ఉండాలి ఆ ఎక్కువ జీకే కు మీరు స్పెషలిస్ట్ లని తెచ్చి రైట్కి అందరూ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు ఆ అర్థమెటిక్ రీజనింగ్ జీకే అందరూ కూడా ఫ్యాకల్టీ ఉంటారు డైలీ క్లాసెస్ ఉంటాయి ఏమో ఫేర్ చేస్తున్నారు ఏమంటారు శేఖర్ సార్ శేఖర్ సార్ రండి ఒకసారి పీటి సార్ పీటి సార్ चाल इंटरव्यू चूसारे दुर्कते मंदिर एक्सरसाइज चप्पा कदा ने एक्सरसाइज चयी सरना चमता भर्त ले नी गड्ढम ना गड्ढम सेम అయితే ఈ వేలు ఉంది కదా ఈ వేలు నేను మర్త పెట్టిన కదా నువ్వు మర్త పెట్టకుండా మిగిలిన ఏళ్ళన్ని మర్త పెట్టు ఆ ఆ చూడండి సార్ ఏమంటుడు
తిట్టారు సార్ బంద్ చేయండి మరి ఏంటి అనుకున్నావు నువ్వు అది ఎక్సర్సైజ్ ఎందుకు మార్తా పెడతా అంటే అందుకు నేను మీరేమో తెలవక ఎక్సర్సైజ్ అనుకుంటారు ఇంకో సార్ అడుగుతారా శేఖర్ సార్ ఇంకా ఎక్కువ చెప్పట్లా అంటే తప్పుగా సార్ తెలవనప్పుడు ఏమని అనుకోవచ్చు మన దాంట్లో కొంచెం మసాలా ఉంటుంది సార్ ఏమనుకోవచ్చు చూరలు జరా ఏజ్కి వచ్చింది కదా కొంచెం థంబ్నేల్లో కూడా www ఉంటుంది అన్నట్టు పిల్లలు కొంచెం అట్లా అయ్యారు సెల్ఫీస్ట్ అయ్యారు కాబట్టి ఏం కాదు అంటే మీరు ఎడ్యుకేషనే కదా సార్ తప్పేం లేదు మంచి ఉండాలి చెడు ఉండాలి చెడు చూసావా అందుకోసానికే సార్ మీరు ట్రేడింగ్లు ఉన్నారు నేను ట్రేడింగ్లు ఉన్నా ఎనిమిది ఏళ్ళు అవుతుంది నేను ట్రేడింగ్లు ఉన్నా 12 ఏళ్ళు అయినా మీరు ట్రేడింగ్లనే ఉన్నారు చూస్తాం మీ V6 నుంచి అప్పటి నుంచి మీ ప్రోగ్రామ్ చూస్తాం మీ యూట్యూబ్ ఛానల్ చూస్తాం మేము అవును సార్ రవి కుమార్ బిడ్డ సార్ కొత్త కొత్త ప్రయోగాలు ఎవరికి ఆలోచన రాకుండా సార్ కాలేజీలో ఇసువంటి అకారం పెట్టాలని ఉందా సార్ ఇట్లా లేదు తెలంగాణలో ఫస్ట్ టైం మేమే పెట్టినాం 2011 వరకు తెలంగాణ జిల్లాలో డిఫెన్స్ అకాడమీ లేదు అది ఒక సైంటిస్ట్ లాగా ఫన్ చేసింది ఇది ఉంటే ఎట్లుంటది అసలు ఫుంటి కూరలో మాంసం కూర కలిపితే ఎట్లుంటది అనేది ఆలోచన చేసి అది సస్కస్ ఫార్ములా అయింది ఇవాళ ఇంతమంది కూరగాయలు తయారైంది మళ్ళా రేపు రేపు లేడీ కానిస్టేబుల్ అంటారు ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేసాం మేము 2019 నుంచి గర్ల్స్ ఉన్నారా లేదు ఓన్లీ బాయ్స్ అబ్బా చూడు కొంచెం అప్లికేషన్ పెట్టు సార్కు అంతే ఇద్దరు కొడుకులు కదా బుగులు పట్టినట్టుండు సార్ పిల్లలను కూడా మళ్ళా ఫీలింగ్లో దించకుండా డైరెక్ట్కు వాళ్ళకు బువ్వ వెట్టుడు వడ్డి ఫొండి ఇటువంటి పనులు ఎందుకు చెప్తున్నారు ఆ పిల్లలు ఫీల్ కదా చేయాలి చేయాలి మన పని మనం చేసుకోవాలి సిగ్గుపడద్దు అన్న డాడీ ఇంత డబ్బు పెట్టుకొని నేను బంతి భోజనం చేయన్నా చేయాల్సింది కష్టపడాల్సిందే ఇప్పుడు కష్టపడితే మనకు భవిష్యత్తు ఉంటుంది అన్ని పనులు చేయాలి వెరీ గుడ్ ఇంకా నేను కరీంనగర్ వచ్చినందుకు ఇవాళ నాకు ఖుషి అనిపించింది సార్ ఒక మంచి అర్థవంతమైన ప్లేస్లోకి వచ్చింది చాలా జాతరలు తిరిగిన చాలా బోనాల పండుగలు చేసిన కానీ ఎంతో మంది ఇండ్ల పండుగలు అవుతున్నాయి జీవితాంతం పండుగలు ఇవి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన తేజాస్ నుంచి స్టూడెంట్ ఉన్నారా అంటే ఏం లేదు సప్పుడు వచ్చినప్పుడు అలా అనుకుంటున్నారు ఒకసారి కొడదాం కదా సార్ మనం అది ఎట్లా అంటారు ఇదే తర్వాత నన్నీటికి పిలిచినందుకు ఇంకా మా ఫోరగాళ్ళు అయితే చెప్పనవసరం లేదు వాళ్ళు ఇంకా పదోన్నతులు పొందాలన్నలా ఇంకా వాళ్ళది ఏది చిన్న ఏది కురమాటలు లేకున్నారు ఫోరలు రేపు రేపు అట్లా ఎంతమంది ఎస్ఐలు అవుతారు ఏమన్నా నా బండి పట్టుకు తెలిసి పెడతారా జర ఏమన్నారు మా వాళ్ళు టూ అని అంటారు అంట థ్యాంక్స్ సార్ మీ మోటో ఏదైతుందో ఇంకా ఇంకా డెవలప్మెంట్ కావాలి ఈ 1800 కాస్త 18,000 దాకా పోయి మీ ఆశలు నెరవేరాలి థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తాం గుట్ట అంత తెలివితేటలు ఉన్నా అవగింది అంత అదృష్టం ఉండాలి ఎన్నో హీరోయిన్ ఉండాల్సింది ఆనవు మూతి మైకు పట్టుకొని ఇక్కడనే ఉన్నావు నువ్వు ఏం కాదు బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు థ్యాంక్ యూ అది చాలు ఫోన్ నెంబర్ ఇస్తారా మరి ఆర్ సఫల్ పెడతాము వీడియోలన్నీ
గాయన తో కూడా అపార్థం చేసుకుంటే ఊత్ బాధలు ఎప్పుడు అర్థమైతాయో ఏమో మూజిక్ ఏంటనే నాకంటికే కనబడరా అద్దాలు పెట్టుకోవాలా మీకు కూడా అట్లే కనబడరా సేమ్ కదా ఏమన్నా ఉందా సార్ ప్రత్యేకంగా గాని ఫరోస్కంగా గాని సమానాజ సేవ ఆలోచన ఉన్నదా మేము జాబులు వచ్చాక జిందాబాద్ ని కొట్టలేం కానీ మా వాళ్ళు ఏడ సర్వీస్ చేసినా మీ మీటింగ్లకు ఫ్రీ ఇచ్చి పెడతారు ఇచ్చి పెడతారా తప్పకుండా నా భవిష్యత్తులో ఆలోచన ఉంది రాజకీయం చేయాలని ఆలోచన ఉంది ఇంకో 10 ఇయర్స్ తర్వాత చేస్తా కంపల్సరీ ఒకసారి అందుకే సార్ ఇంత సేవ చేసినా అంటే మనం అనుకుంటాము ఎక్కువ చదువుకోలేరు ఏం చేయలేరు అంటే కాలేజ్ వెట్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్ అయినా అట్లా చదువుకున్నాడు ఒట్టి కాదు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ చదువుకున్నాడు జాబ్ చేస్తే చదువు రానాడు చదువు వచ్చిన వాళ్ళందరూ ఒక్కతాను వేసి ఏం పని చెప్పాలో తెలుస్తుంది అందుకే అంటే చదువుకున్న వాళ్ళు తప్పు కాదు ఫరికే ఫరికే పాగలోగయా సార్ నకల్ మార్కే నవాబ్ హోగయా నేను కూడా నక్క సిటీల బ్యాచ్ అందుకే ఇవన్నీ అందుకే సార్ పిలిచిన కంగ్రాట్ సార్ మీ రాజకీయ భవిష్యత్తు కూడా అంటే నేను అప్పుడు వస్తాను రాను మళ్ళా ఏమో వేరే పార్టీలు ఉంటే తిరుతారు మళ్ళా వీరికే ఆడిన నేను జర గట్టిగానే అరుచుకుంటున్నా కదా అందుకే మళ్ళీ అప్పుడు నన్ను సత్యన వద్దమ్మా వేరే వాళ్ళని నువ్వు ఏమిటికంటే అడ్వాన్స్ బుకింగ్ సార్ కంగ్రాచులేషన్స్ వీడియోలు ఎక్కడ దాకా వస్తున్నాయంటే ఒక కొడుకు అంటాడు అంటాడు ట్రేడింగ్ ఉన్న వీడియోలను చూసుకుంటా అయినా కూడా మీరు జాబ్ కొట్టిన చూడు మీకే అసలు సెల్యూట్ మేమంతా తూతుంబాలు ఎల్లుంటాం రేపు పోతాం అసలు కళ్ళం మీది ఈ కాలేజ్ మీది తేజస్కు పేరు తెచ్చింది మీరే కాబట్టి సతీష్ రావు సార్ అంత ఆనందంగా ఉన్నారంటే మిమ్మల్ని చూసి ఏమున్నదో ఈ గాలిలా ఏమున్నదో ఈ మట్టిలా ఫారే నీళ్లు తాగి పోరాటం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది బతుకు పోరాటం మళ్ళీ మీరు మొదలుపెట్టిన చూడు అప్పుడు తుఫాకే ఉన్నది ఇప్పుడు తుఫాకే ఉంటున్నాం మీకు అప్పుడు ఊర్లను కాపాడుకున్నారు ఇప్పుడు దేశాన్ని కాపాడుతున్నారు ఎస్ అందుకే ఐ లైక్ కరీంనగర్ ఎప్పుడు ఫ్యాన్ అయినా కరీంనగర్కు వీరికి పిలిచి నాకు ఇంత ఘన స్వాగతం ఏడేం దేనిలైనా కనిపించి కూడా ఈ సత్యగాడు కాదు ఉత్త యాత్కింగ్ అయినా కూడా దాన్ని ఆదరించి కడుపులో పెట్టుకునే చూసుకునేది మీరు మీకు మాకు మీకు నిజంగా వరుసకు నేను చిచ్చనైతా
అంత పెద్ద పిచ్చోని నేను అయినా కూడా మీ ఏజ్ లో నా ఏజ్ ని కలిపిరుసుడు అక్కడ అక్కడనే నాకు టీషర్ట్ వేసి ఇంకొంచెం రంగేయాల అనిపిస్తుంది ఎవరకుండా చెప్పుండి ఇట్లా కేకలు సఫట్ల నడుము ఉండాలని మీ అమ్మ నాయనకు నిజంగా ఫాదాభి వందనాలు ఏం తిఫల వడ్డరో ఏర్కెల్ దెచిరో వాళ్ళు బుజం మీద తువాలు వేసుకొని వచ్చి మన ఆయన ఏమనుకుంటారో ఇక్కడ స్టేజ్ మీద వస్తే నాయన నువ్వు వాడినే ఉండన్న రోజులు కూడా ఉన్నాయి కానీ మీ అమ్మ మీ నాయన ఆ శబ్ద ముఖాలతో ఇక్కడికి వచ్చి వెలిగిపోతుంటే అంతకన్నా దేవుడు ఎవ్వరు ఉండరుగా అమ్మ నాయన ఉండగానే ఆలకన్న ముంగల నాలుగు రూపాయలు ఆలకి తెచ్చిస్తే సాలరా కొడక నేను చచ్చిపోయినా పర్వాలేదుగా నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు అనే కాన్ఫిడెంట్ చాలా మంది అమ్మ నాయన టిఫల్ అవే అరే నేను గట్టిగా ఉండగానే నువ్వు సెట్ అయిపోరా అందుకే మనకు పైసలు ఎవ్వడు ఇయ్యడు రూఫ్ అయిన అమ్మడు ఇట్లా నాయన దగ్గర మస్తు పైసలు ఉంటాయి ఎందుకు ఇయ్యడు తెలుసా ఖరాబ్ అయిపోతున్నాను ఇవల్ల నీకు జాబ్ వచ్చింది కదా తెలవకుండా నేను తాళం చేసి తెచ్చిస్తాను నీకు ఇక అల్మారిది బండిది కార్ది వారికి వచ్చిందిగా వారికి బతుకు పట్ల సోయ్ వచ్చిందని మీకోసం వాళ్ళు దార ఓసిరు కాబట్టి వాళ్ళ కోసానికి ఒక్కసారి థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఇస్కి కూడా మీరు తెచ్చి వారిని హ్యాపీ చేయాలి ఒక్కసారి ప్రవల్లిక అమ్మ నాయన ఎంత గుర్తుంటారో మన సతీష్ రావు సార్ కూడా మీ లైఫ్ లో అంతే ముఖ్యం ఎస్ తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇటీవల ప్రకటించిన వివిధ ఉద్యోగాల ఫలితాలను 220 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది ఇందులో 169 మంది విద్యార్థులకు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నివీరులుగా సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా 26 మంది విద్యార్థులు ఎస్ఎస్సీలో జనరల్ డ్యూటీ విభాగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ స్టేట్ కండక్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్గా 28 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది మొత్తం 220 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది మా తేజస్ డిఫెన్స్ అకాడమీ మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 1883 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది మన తెలంగాణ ప్రాంతం నుంచి 1883 మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినందుకు నాకు సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు దేశ సేవలో పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు సాధించాలని భవిష్యత్తులో మంచి పేరు సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ మా తేజస్ డిఫెన్స్ అకాడమీలో డిఫెన్స్ కోచింగ్తో పాటు ఇంటర్మీడియట్ కూడా మా తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది ఈ సంవత్సరం నుంచి ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తేజస్ అంటే డిఫెన్స్ ఉద్యోగాలే కాదు ఎంసెట్ ఐఐటి నీట్ నీట్లో ర్యాంకులు సాధిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కుమార్ స్వామి మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నేను తేజస్ అకాడమీగా ఒక 6 నెలలుగా ఇక్కడనే కోచింగ్ తీసుకున్నా సార్ వాళ్ళు శిక్షణ ఇచ్చడంతో ముందు ఎగ్జామ్లో ఉత్తీర్ణులైనాయి ఇప్పుడు గ్రౌండ్ కోచింగ్ కూడా ఇక్కడ బాగా ఇచ్చారు అందులో మాకు ఏ బోర్డు 100కు 100 మార్క్స్ వచ్చి మా అందరికీ జాబ్ రావడం జరిగింది అది ముఖ్య కారణం తేజస్ అకాడమీ తేజస్ అకాడమీ ఎప్పుడు మీరు రుణపడి ఉంటుంది నా పేరు టి రాజారాం సింగ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నేను ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ వచ్చాను ఇక్కడ ముందు ఏంటంటే మాకు ముందు డిఫెన్స్ అకాడమీలు ఎట్లా ఉండేవి అవి అంతా అవగాహన ఇంత లేదు అది ఇక్కడ వచ్చిన కరీంనగర్ వచ్చినప్పటి నుంచి మాకు డిఫెన్స్ అంటే ఏంది ఇక్కడ మనకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది వాటి అన్నింటినీ మనకు ఇక్కడ మన అకాడమీలో ప్రతి ఒక్కటి వివరంగా చెప్తారు ఎందుకంటే మనకు చాలా హార్డ్వర్క్ చేపిస్తారు క్లాస్ డైలీ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ గ్రౌండ్ విషయంలో అయితే ఎలాంటి అసలు తగ్గేదే ఉండదు 100% వాళ్ళు పక్క మనకు రిజల్ట్ ఇస్తారు మనం ఒక్కడే మన మీద డిపెండ్ ఉంటుంది మనం ఎంత కష్టపడతామో అంత మనకు ఫలితం వస్తుంది లాస్ట్కి ఏంటంటే లాస్ట్ ఇక్కడ మనం ఇది మన తేజస్ డిఫెన్స్ అకాడమీకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం
డాడీ పేరు రమేష్. నేను పెద్దపల్లి డిస్టిక్ గోరక నుంచి వచ్చా. నేను ఫస్ట్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో వైజాగ్ పోదామనుకున్నాం. తర్వాత మా డాడీకి ఇక్కడ 264 జాబ్స్ వచ్చినాయని అన్నాక మా డాడీ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిండు. జాయిన్ చేసినాక అప్పుడు ఇంటర్లో జాయిన్ అయినా. అప్పుడు ఏజ్ లేకుంటే అప్పుడు అగ్గింపెట్టి ఉండే. అప్పుడు ఏజ్ లేదు. 2 ఇయర్స్ అప్పుడే ఇళ్ళనే చదువుకున్నా. ఇంటర్ కూడా ఇక్కడనే అయిపోయింది. ఇంటర్ పాస్ అవుట్ అయినా తర్వాత లాంగ్ టర్మ్లో మళ్ళీ 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నా. అప్పుడు సూర్యాపేట రన్నింగ్ కొట్టినా, వీపోడ్ కొట్టినప్పుడు మళ్ళా అప్పుడు మెరిట్ లిస్ట్ పోయింది తెలంగాణ మెరిట్ లిస్ట్ పోయింది. మళ్ళీ తర్వాత ఖమ్మం ర్యాలీ అప్పుడు మళ్ళీ అప్లికేషన్ చేసిన. అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టిండు. అప్పుడు ఎగ్జామ్ పాస్ అయిపోయినా తర్వాత మళ్ళీ రన్నింగ్ కొట్టినాం. అప్పుడు ఏ బోర్డులో కొట్టినాం, గ్రౌండ్ 100 కొట్టినాం. మా పీటీ సార్లు, మా డైరెక్టర్ సారు, మా డైరెక్టర్ మేడం, పీటీ సార్లు అందరూ, మా సార్స్ అందరూ కలిసి మాకు అందరూ కృతజ్ఞత ఉంది. అందరూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఇంకా ఒక్కసారి థమ్స్ అప్ తేజస్ సింబల్ తేజస్ కొంచెం ఎక్కడ జోష్ ఇక్కడ టీచర్ జోష్ జోష్ అంటే ఎత్తరాదు కానీ కుకుం అదే సాంగ్ పెడతా వస్తుంది ఒక్కసారి అక్కడ పెట్టాల అబ్బా అదే పాపం ఒక్కొక్కటి